నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య, వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువు గారు. నమస్కారం సృజన. గురువు గారు, ఫిబ్రవరి నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? ఇప్పుడు మనకి ఈ 12 రాసుల్లో ఈ ఏలినాటిసిన జరుగుతున్నవి మకర, కుంభ, మీన రాశులు. ఈ 3 రాసులు ఏలినాటిసిన జరుగుతున్నాయి కాబట్టి ఎన్ని లాభాలు ఇచ్చినా సరే ఈ ప్రజల మైండ్లో ఇంజెక్ట్ అయిపోయినాయి, నమ్మో నాకు ఏలినాటిసిన జరుగుతుంది కాబట్టి నాకు బాగుండదు అని. అలా ఈ 3 రాశులు. ఇక ఏలినాటిసిని నుంచి తప్పించుకున్నటువంటి రాశి ఉంది, అది ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వాళ్ళు ఎలాగా అర్ధాష్టమ రాహు ఉన్నాడు సార్ మాకు అని వాళ్ళకి వాళ్ళే కేటగరైజ్ చేసేసుకుంటారు. బ్రహ్మాండంగా ఉంది వాళ్ళకు కూడా, కాకపోతే రాహు అర్ధాష్టమంలో టెన్షన్స్ క్రియేట్ చేస్తాడు. సో ఆ విధంగా ఇక ఉచ్చస్థితిలో ఉన్నటువంటివి ఏమిటి అంటే మిథున, మళ్ళీ ఈ యొక్క వృషభ రాశులు బ్రహ్మాండంగా ఉన్నారు. ఇక మిగతా రాశులు మిశ్రమదాయకంగా వెళ్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు మనకి ఈ మకర సంక్రాంతి వస్తుంది కదా, ఈ యొక్క జనవరి 15 నుంచి మనకి రవి మకర రాశి ప్రవేశం చేస్తాడు. అలాగే నెక్స్ట్ 1 మంత్ ఇంచుమించుగా రవి అక్కడే ఉండిపోతాడు అన్నమాట, ఫిబ్రవరి 15 వరకు. ఆ తర్వాత కుంభరాశిలోకి వెళ్తాడు. అలాగే ఈ యొక్క బుధుడు జనవరి 2 నుంచి డైరెక్ట్ అయ్యి వృశ్చిక రాశి నుంచి ఏం చేస్తాడు, జనవరి 7 కల్లా ఈ ధనుస్సు రాశి ప్రవేశం చేస్తాడు. ఇక శుక్రుడి యొక్క పరిస్థితి దగ్గరికి వచ్చేసరికి 12 ఫిబ్రవరి 2024 సంవత్సరంలో ధనుస్సు రాశి ప్రవేశం. ఇక మిగతా మనకు తెలిసినవే, గురుడేమో మేషరాశి, రాహువు మీనరాశి, కేతువు ఈ వృశ్చిక రాశి. ఈ విధంగా 12 రాశుల వారికి కూడా శుభాలు జరుగుతాయి, అశుభాలు జరుగుతాయి. కేవలం ఈ మిథున వృషభ రాశి వాళ్ళు బాగున్నామని చెప్పేసి వాళ్ళకి కేవలం శుభాలు జరగడం, ఈ ఎల్నెట్స్ అని జరుగుతుంది కాబట్టి మకర కుంభ మీన రాశుల వాళ్ళకి దంచుడి కార్యక్రమంలా వాళ్ళకి బ్యాడ్ జరగడం అవే ఉండవు. వాళ్ళకి శని బాగా లేకపోతే వీళ్ళకి శని బాగుంటుంది. ఇక బాగున్న వాళ్ళకి గురుడు బాగుంటే వీళ్ళకి గురుడు బాగుండడు, శుక్రుడు బాగుంటే వీళ్ళకి శుక్రుడు బాగుండడు. అన్నీ ఈ యొక్క గ్రహాలు ఎలా ఉన్నా కనీసం ఒక గ్రహమైనా ప్రతి రాశికి మేలు చేస్తూ ఉంటుంది. అలా చేయని పక్షంలో ఏమవుతాయి, సకల కష్టాలు ఒకడికే వచ్చేస్తే, ఒక రాశి వాళ్ళకే వచ్చేస్తే వాళ్ళు ఇంకా బ్రతకలేరు. ఏమో యోగయో చూసుకోవాలి కాబట్టి సుసైడ్లు చేసేసుకోవాలంతా, బ్యాచ్లో సుసైడ్లు చేసుకోవాలి కాబట్టి అలా చేయనివ్వదు. మళ్ళీ అందువలన కష్టాలు పెట్టినా మళ్ళీ వాటిని తట్టుకునేటటువంటి స్థైర్యం ధైర్యం ఈ గ్రహాలు ఆ రాశుల వ్యక్తులకు ఇస్తుంది. గురుగారు, ఫిబ్రవరి నెలలో మరి వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి నెలలో 2024 సంవత్సరంలో అర్ధాష్టమ శని జరుగుతుంది, పంచమ రాహు నడుస్తున్నాడు కాబట్టి ఈ 2 మినహా మిగతావన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. గురుడు షష్ఠ స్థితికి తడై ఉండడం, లాభంలో కేతు ఉండడం, అలాగే మిగతా గ్రహాలు మనకి శుక్రుడు ధనస్థానంలో 12 ఫిబ్రవరి 2024 సంవత్సరం నుంచి డబ్బులు తెచ్చిపెట్టడం, ఈ విధంగా మనకి ఓవరాల్గా బాగానే ఉంది ఈ వృశ్చిక రాశి వారికి అని మనం చెప్పుకోవాలి. వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా వీరికి ఎలా ఉండబోతుంది అంటారు? వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల దగ్గరకు వచ్చేసరికి 80% బాగుంటుంది, పని వర్క్లోడ్ ఉంటుంది కానీ దాన్ని ఛేదిస్తారు వీళ్ళు. ఆ తర్వాత ఎంతటి దాన్నైనా సరే సమర్థవంతంగా తట్టుకునేటటువంటి శక్తి వీళ్ళకి వస్తుంది. ఇక అర్ధాష్టమ శని కాబట్టి కొంచెం లేటుగా పనులు అవుతూ ఉంటాయి, తద్వారా ఆఫీసర్స్ వీళ్ళని మాట అనడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా వీళ్ళు దాన్ని పట్టించుకోకుండా పంచమరాహు ప్రభావం తర్వాత నాదిదే రూటు, నేనే రాజుని నేనే మంత్రిని అన్నట్టు రాణా టైప్లో వాళ్ళ పద్ధతిలో దూసుకెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి ఏదైతేనేమి పని మొత్తం మీద పూర్తి చేస్తారు కాబట్టి యాజమాన్యాలు వీళ్ళని ఏమి అనరు అన్నమాట. అందువలన టీఏలు డిఏలు అరియర్సు అన్నీ కూడా వీళ్ళకి ఇచ్చేస్తారు, ఇంక్రిమెంట్లు పెంచుతారు, జీతాలు పెరుగుతాయి. అదేవిధంగా ఇక్కడ మనకి ప్రైవేట్ ఉద్యోగస్తులకు కూడా హైప్ అనేటటువంటిది, సాలరీల్లో హైక్ అనేటటువంటిది కనబడుతుంది, వాళ్ళ వర్క్లో కూడా హైప్ని చూపించుకుంటారు. చూపించుకోవాలి కూడా, హైప్ చూపించుకోకపోతే ఎట్లా ఎవరు చెప్తారు ప్రైవేట్ ఉద్యోగస్తుల గురించి? వాళ్ళకి వాళ్ళే మనది మనమే చెప్పుకోవాలి. ఇప్పుడు చాలామంది మొదట్లో మనము
ఎవరిని ఇప్పుడు గరిపెట్టి నరసింహారావు గారైనా ఎవరైనా ఉపన్యాసాలు చెప్పినప్పుడు గొప్పలు చెప్పుకుంటున్నారు, గొప్పలు చెప్పుకుంటున్నారు అంటారు. మరి గొప్పలు చెప్పకపోతే వీళ్ళు చెప్తారా వాళ్ళ గురించి? ఎవరు గొప్పలు వాళ్ళు చెప్పుకుంటారు, ప్రేక్షకులు గొప్పలు ప్రేక్షకులు చెప్పుకుంటారు, ఉపన్యాసకులు గొప్పలు ఉపన్యాసకులు చెప్తారు. నవరత్న నట నట సార్వభౌమ డాక్టర్ ఎన్టీ రామారావు గారు కూడా వారు ప్రతి ఉపన్యాసాల్లో వారు చేసిన కార్యక్రమాలు చెప్పుకుంటారు అలా అనమాట. కాబట్టి ఈ విధంగా ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు సాధించినటువంటి అచీవ్మెంట్స్ని ఈ నెలలో చెప్పుకుంటారు. తద్వారా యాజమాన్యాలు గుర్తిస్తాయి వీళ్ళని, జీతాలు పెరుగుతాయి, కాకపోతే పనులు మాత్రం స్లో రేట్లో వెళ్తాయి. కొంచెం అదొకటే ఆందోళనకరమైనటువంటి విషయం అన్నమాట. వీరికి ఆర్థికంగా ఎలా ఉండబోతుంది అంటారు? ఆర్థికంగా అనేకమైనటువంటి సంచలనాలు చేస్తారు వీళ్ళు వృశ్చిక రాశి వాళ్ళు. డబ్బులు చేతిలో ఉండవు కానీ పెద్ద పెద్ద పనులు పూర్తి చేస్తారు. డబ్బులు చేతిలో ఉండవు కానీ ఫ్రెండ్స్ అందరికీ మంచి మంచి గిఫ్ట్లు ఇస్తారు. అదే అన్నమాట. ఎందుకని ఈ వృశ్చిక రాశి వాళ్ళకి నరేంద్ర మోడీ జాతకము అంటాం. కాబట్టి ఒక కుటుంబాన్ని వీళ్ళు చక్కగా నిలబెట్టే విధంగా వీళ్ళ యొక్క తెలివితేటలతో వీళ్ళు ప్రవర్తిస్తారు. కాబట్టి ఏ విధమైనటువంటి అశాంతి లేకుండా ఆర్థిక పరిపుష్టిని సృష్టించుకుంటూ, వనరులను సృష్టించుకుంటూ, ఆ ఉన్నదాన్నే పొదుపుగా చేసుకుంటూ వీళ్ళు అనేకమైనటువంటి సంచలనాలు ఈ ఫిబ్రవరి నెల 2024 సంవత్సరంలో చేయడం జరుగుతుంది. అలాగే వీరికి కుటుంబ పరంగా ఎలాంటి సపోర్ట్ లభించే అవకాశం ఉంది అంటారు? ఆరోగ్య పరంగా ఎలా ఉండబోతుంది అంటారు? కుటుంబ స్థానంలో వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా వీళ్ళకి మహిళా సంఘాలంతా ఏకమై ఇంక్విలాబ్ జిందాబాద్ మరి అని చెప్పేసి ఈ ఆడవాళ్ళందరినీ కూడా నెత్తి మీద పెట్టుకొని పూజిస్తారు. అంటే మహిళలంతా కూడా, కుటుంబంలో ఉన్న మహిళలంతా కూడా ఈ వృశ్చిక రాశి వాళ్ళందరినీ గుర్తిస్తారు. కాబట్టి ఫ్యామిలీ నుంచి ఫుల్ సపోర్ట్ వస్తుంది. ఏ పని చేయాలనుకున్నా కూడా అబలేలగా ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళు పూర్తి చేస్తారు. కాబట్టి ఏ విధమైనటువంటి టెన్షన్స్ అవసరం లేదు. ఆర్థిక పరిపుష్టి ఉంటుంది కాబట్టి దాంతోపాటు కార్యాలను కూడా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది కాబట్టి సునాయాసంగా శ్రీకృష్ణుడు గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తినంత సునాయాసంగా వీళ్ళ సమస్యల్ని పరిష్కారం చేసేసుకుంటారు వీళ్ళు. మరి అలాగే కొంతమంది కోర్టు సమస్యలతో బాధపడేవారు ఉన్నారు, బయటపడే అవకాశం ఉంది అనేసి అంటారు? కోర్టు సమస్యల్లో బాధపడుతున్నటువంటి వాళ్ళు మొట్టమొదటిగా బయటకు వచ్చేస్తారు. కుజుడు తృతీయ స్థితి. సో వీళ్ళ సోదరుల యొక్క ఆరోగ్యాలు భంగాలు ఉంటాయి తప్ప మామూలుగా కోర్టు సమస్యల నుంచి దిగ్విజయంగా బయటకు వచ్చేస్తారు. కాబట్టి పాత ఎవరైతే ఉద్యోగాలు గతంలో పోగొట్టుకుని కోర్టుకు ట్రిబ్యునల్ కోర్టులకి వాటికి వెళ్ళారో అటువంటి వాళ్ళకు కూడా ఈ యొక్క ఈ ఉద్యోగాలు మళ్ళీ తిరిగి వస్తాయి కోర్టు తీర్పుల వల్ల. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వేయడం వల్ల మరి తన పై అధికారులు అవనివ్వండి, తను చేస్తున్న చోట ఎక్కడైతే వాళ్ళకి వీళ్ళకి జాబులు ఇవ్వాలంటున్నారో అటువంటి వాళ్ళకు కూడా కోర్టుకి కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకి తో వీళ్ళు కోర్టుకి లాగేటటువంటి అవకాశాలు వృశ్చిక రాశి వాళ్ళకి ఉన్నాయి. కాబట్టి అన్ని విధాలుగా ఈ యొక్క కోర్టు సమస్యల నుంచి ఈ వృశ్చిక రాశి వాళ్ళు బయటకు రావడానికి సంపూర్ణమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి విద్యార్థులకు కావచ్చు, విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కావచ్చు ఎలా ఉండబోతుంది అంటారు? విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతారు, చక్కగా ఇంకా ఎక్కువ చదవాల్సినటువంటి అవసరం ఉంది చదువుతారు తర్వాత. ఇక విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళకి ఇది అపూర్వమైనటువంటి అవకాశం. ఎక్కువ కష్టపడకుండా, ఎక్కువ శ్రమ పడకుండా వీళ్ళు విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు, గ్రహాలు పర్మిషన్ ఇస్తున్నాయి. అలాగే డబ్బు కూడా మనకి అరే అందుబాటులో లేదండి డబ్బు అని అనుకున్న వాళ్ళు కూడా డబ్బులు అందుబాటులోకి వాళ్ళకి తెలియకుండానే కొబ్బరి బండంలోకి నీళ్ళు ఏ విధంగా అయితే కొబ్బరి నీళ్ళు వచ్చేస్తాయో ఆ విధంగా వీళ్ళకి లోన్లు అనేటటువంటి విదేశీ వీసాల పర్మిషన్లు అంతా ఆశ్చర్యంగా వచ్చేస్తాయి. లాభంలో కేతువు యొక్క మ్యాజిక్ అది. వెళ్ళిపోతారు వీళ్ళంతా కూడా విద్యార్థులు, కోరుకున్న చోట్లకి విశ్వవిద్యాలయాల్లో వీళ్ళు సీట్లు రావడం జరుగుతుంది, చక్కగా వెళ్ళిపోతారు. అలాగే రాజకీయ నాయకులకు ఎలా ఉండబోతుంది? రాజకీయ నాయకుల దగ్గరికి వచ్చేసరికి ఈ వృశ్చిక రాశి వాళ్ళు బ్రహ్మాండంగా సెలెక్ట్ అవుతారు అండ్ క్యాబినెట్ మినిస్టర్స్గా అవడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ అధిష్టాన వర్గం ఏ పార్టీ ఏ పదవి ఇచ్చినా సరే వీళ్ళు చక్కగా నిజాయితీగా లాయల్గా మేము చేస్తామండి అని అంటారు. ఆ విధంగా కూడా వీళ్ళు చేసి చూపిస్తారు. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు కావచ్చు, ఇటు సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారు కావచ్చు ఎలా ఉండబోతుంది అంటారు? వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇమీడియట్గా పెళ్ళిళ్ళు కుదిరిపోతాయి. ఇక సంతానం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళు కొంచెం స్లో రేట్లో వీళ్ళకి కుదరడానికి అవకాశాలు అంటే ఇప్పుడే బేజాలు పడుతూ ఉంటాయి, హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు, స్వస్థత అనేటటువంటిది చేకూరుతూ ఉంటుంది, ఆరోగ్యం అనేటటువంటిది పటిష్టమవుతూ ఉంటుంది అన్నమాట.
అలాగే గురుగారు, మరి వీరికి గృహయోగం కానీ వాహన యోగం కానీ ఉంది అంటారా? గృహయోగం దగ్గరకు వచ్చేసరికి ఈ వృశ్చిక రాశి వారికి బ్రహ్మాండంగా ఉంది, కొంచెం డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టుకుని కొనుక్కోవాలి. ఇక వాహన యోగం దగ్గరకు వచ్చేసరికి వాహనాలను ఇచ్చేస్తాడు, కానీ దాంతోపాటు రిస్క్లను కూడా ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. వీళ్ళు బైక్ కొనుక్కున్నారు, కార్ కొనుక్కున్నారు, వీళ్ళు పిల్లలు వేసుకెళ్తారు, అక్కడ ప్రమాదం చేస్తారు. పిల్లల్ని ఏమంటారు కదా డిపార్ట్మెంటు, వీళ్ళని అంటారు, వీళ్ళకి పెనాల్టీలు వేస్తారు, లేకపోతే కోర్టు నోటీసులు వెళతాయి. ఈ విధంగా ఇంటికి ఎవరో చుట్టాలు వస్తారు, వాడు హాయిగా బయటకు వెళ్లకుండా వీళ్ళు బిల్డప్లకి వీళ్ళు కారు ఇస్తారు, వాడు దేనికో పెట్టేస్తాడు తీసుకెళ్ళి. ఇలాంటి చిన్న చిన్న జరగడానికి అర్ధాష్టమ శని యొక్క ప్రభావం వల్ల చిన్న చిన్న జరగడానికి అవకాశాలు ఉంటాయి. అయితే చాలామంది గురుగారు, అర్ధాష్టమ శని మాకు ఉన్నప్పటికీ కూడా మీరు చెప్పినట్టుగా వాహన ప్రమాదాలు, ఆర్థిక ఇబ్బందులు మాకు రాలేదన్న వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు సెకండ్ కౌన్సిలింగ్ ఉంటుందన్నమాట, ఎంసెట్ కౌన్సిలింగ్. ఫస్ట్ కౌన్సిలింగ్ ఎలా ఉంటుందో, ఫస్ట్ కౌన్సిలింగ్ ముందు బ్యాచ్ వెళ్ళిపోతారు, సెకండ్ కౌన్సిలింగ్ నిదానంగా ఇస్తాడు శనీశ్వరుడు. ఏం కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు, శనీశ్వరుడు ఎవరిని వదలడు. సాక్షాత్తు పరమేశ్వరుడినే వదలలేదు, బ్రహ్మదేవుడినే వదలలేదు. కాబట్టి మన ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రేక్షకులు ఎవరిని వదలడు, మనల్ని ఎవరిని, మనం ధర్మ మార్గంలో ఉంటే మాత్రం వదిలేస్తాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క వాహనాల విషయంలో వీళ్ళందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందమ్మా. మరి అలాగే అమావాస్య తర్వాత ఫిబ్రవరి నెలలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? అమావాస్య తర్వాత వృశ్చిక రాశి వారికి స్లోగా పనులు కదులుతాయి, కొంచెం కొంచెం పనులు అవడం కదులుతాయి. స్టార్ట్ అవడమే ఆలస్యం అనమాట, జట్టింజన్లా దూసుకెళ్ళిపోతారు వీళ్ళు. కాబట్టి వృశ్చిక రాశి వారి యొక్క స్టైలే అదనమాట. ఇప్పుడు వాడు భర్తను చూడరు, గురువు అని చూడరు, లేకపోతే మిత్రుడు బయటవాడేదని చూడరు. ఒరా ఏం చేస్తున్నావురా అన్నట్టు అభం శుభం తెలియకుండా వీళ్ళు మాట్లాడి పనులు చేయించుకుంటారన్నమాట. కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళు ఈ కలిసేటటువంటి ఈ స్వభావం వల్ల శని అర్ధాశ్రమంలో ఉన్నప్పటికీ కూడా వీళ్ళ యొక్క టార్గెట్లు పూర్తి చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి, పనులు పూర్తి చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఈ అమావాస్య తర్వాత ముందుకు దూసుకెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి, దేదీప్యమానంగా వీళ్ళ యొక్క పేరు ప్రతిష్టలు పైకి వచ్చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు? వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటంటే, మరి మహామండోళ్ళు అయిపోయారు కాబట్టి పంచమరాహు వల్ల రాహు జపం, రాహు స్తోత్రాలు, రాహు కిలంపావు, మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలని పేద బ్రాహ్మణులకి దానం చేసుకోవడం, మినప సున్నెండల్ని చేసి పేదవాళ్ళందరికీ దానం చేయడం, ఆ తర్వాత ఇంట్లో రాహుకాలం సమయంలో నిమ్మకాయల డిప్పలో మనం గుంజు తీసేసి నూనె పోసి అందులో ఒక ఒత్తు వెలిగించి అటొకటి ఇటొకటి ఈ యొక్క నిమ్మకాయ డిప్పని మనం భగవంతుడికి అమ్మవారికి పెట్టడం రాహుకాల సమయంలో. అదేవిధంగా బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదపద్మాల కీళ్ళల్లో కుంకుమార్చన వేసి చేసుకొని దండం పెట్టుకోవడం, పూజ చేసుకోవడం. ఇంకా వీలుంటే విజయవాడ వెళ్ళి బెజవాడ కనకదుర్గమ్మ తల్లి దర్శనం చేసుకోవడం, ఇంకా వీలుంటే ఆ ఇంద్రకీలాద్రి పర్వతం చుట్టూ, అరుణాచల పర్వతం చుట్టూ ఎలాగైతే తిరుగుతున్నారో గిరి ప్రదక్షిణ అనేటటువంటిది చేయాలి. సింహాచలంలో సిటీ అంతా కూడా వైజాగ్ సిటీ సింహాచల గిరి ప్రదక్షిణ చేస్తారు, చాలా పెద్దది. అరుణాచలంలో కూడా చాలా పెద్దది. బెజవాడ కనకదుర్గమ్మది బుల్లి ప్లేసు, అవలీలగా తిరిగేయచ్చు అన్నమాట వీళ్ళు. కాబట్టి ఇలా చేసుకుంటే వృశ్చిక రాశి వాళ్ళు 2024 ఫిబ్రవరి నెలలో తారాజువలాగా పైకి వెళ్ళిపోతారన్నమాట. అలాగే గురుగారు, వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుంది, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనేసి కూడా చాలా చక్కగా వివరించారు గురువు గారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.